అండి వెల్కమ్ టు స్వీటీ వరల్డ్ ఈరోజు అయితే హెయిర్ గురించి నేను ఒక మంచి టిప్ అయితే మీకు చెప్పబోతున్నానండి ఎందుకంటే నాకు జుట్టు బాగా ఊడిపోతూ ఉండిందండి రాలిపోతూ బట్ చుండు కూడా ఉండింది చుండు ఉంటే హెయిర్ అనేది రాలిపోతుంది ఏం చేయాలి అన్నప్పుడు నాకైతే ఆనియన్ రసం అయితే పెడతాము అందరూ చెప్తూ ఉన్నారు కదా ఒకసారి ట్రై చేస్తే ఏమైంది అనేసి పెట్టాను చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి ఎలా చేయాలో ఈ రసాన్ని చూపిస్తాను నేనైతే 3 ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్నానండి ఇది ఒక కాటన్ క్లాత్లో వేసుకొని రసం అనేది తీసుకున్నాను వడగట్టే దాంతో అయితే తొందరగా రాదు కదండి రసం అంతా లేట్ ప్రాసెస్ ఇదైతే తొందరగా అయిపోతుందని ఇలా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా రసం అనేది తీసానండి చూడండి ఎలా వస్తుందో రసము ఈ రసాన్ని మన హెయిర్కి అప్లై చేయాలండి నేను 2 మంత్స్ నుంచి వాడుతున్నానండి వీక్లీ 2 టైమ్స్ అయితే పెడుతున్నాను చాలా అంటే చాలా ది బెస్ట్ రిజల్ట్ అయితే దీంట్లో ఉందండి నేను ఎలా పెట్టుకున్నాను కూడా మీకు చూపిస్తాను నేను కొబ్బరి నూనె ఇప్పుడు కొబ్బరి నూనె పెట్టుకుంటే పెట్టుకోకూడదేమో తలస్నానం చేసినప్పుడు పెట్టుకోవాలేమో అలాంటి డౌట్స్ ఏమీ వద్దండి మనము హెయిర్కి కొబ్బరి నూనె అప్లై చేస్తున్నా పర్వాలేదు నేనైతే కేష్ కింగ్ ఆయిలే వాడతానండి నేను వీడియో కూడా చేస్తున్నాను కేష్ కింగ్ ఆయిల్ మీద బట్ ఆ కేష్ కింగ్ ఆయిల్ పెట్టుకొనే ఈ ఆనియన్ రసం అనేది పెట్టుకున్నానండి మరి ఏమీ అవ్వదు ఇలాంటివి ఏదన్నా కొత్తగా కొబ్బరి నూనె వాడుతున్న వాళ్ళు కూడా ఏదన్నా ఆయిల్స్ పెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఇలా పెట్టుకోకూడదేమో హెయిర్ ఊడిపోతుందేమో అనుకుంటారు కదా అదేం లేదండి పెట్టుకోవచ్చు ఇక్కడైతే కాటన్తో అప్లై చేసుకోవచ్చు కాకపోతే నాకు వేళ్ళతో పెట్టుకుంటేనే కుదుళ్ళు వరకు వెళ్తుందనేసి నేనైతే చేత్తోనే అప్లై చేస్తున్నానండి చూసారా బాగా నిండుగా హెయిర్ కింద దాకా పట్టాల్సిన అవసరం లేదండి బాగా ఈ మాడుకి కుదుళ్ళుకి పట్టిస్తేనే పైనంతా సరిపోతుంది ఎప్పుడైనా కానీ జుట్టు మొత్తానికి అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు నా బేబీ డెలివరీ అయిన వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా కుదురుతుందండి బాగా యూస్ఫుల్ అవుతుంది నా డెలివరీ అయిన తర్వాత 3 మంత్స్ తర్వాత చాలా జుట్టు అయితే రాలిపోయింది తర్వాత ఎలా చేయాలి అని 6 మంత్స్ వరకు నా జుట్టు రాలిపోతూనే ఉంది తర్వాత రాలడం అనేది తగ్గిందండి నేనైతే చాలా ట్రిప్స్ అయితే చేశాను నా హెయిర్కి నా హెయిర్ గ్రోత్ అవ్వాలి కదండి నా హెయిర్ పెళ్ళి ఇది బేబీ పుట్టక ముందు చాలా అంటే చాలా పొడుగునిందండి ఆ జుట్టును మళ్ళీ నేను ఎలా తెచ్చుకోవాలా అని చాలా ట్రిప్స్ అయితే చేశాను అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను బట్ ఈ ట్రిప్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మీ చుండ్రు అనేది మీ డాండ్రఫ్ మొత్తం పోతుందండి చుండు ఉంటే ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి అవన్నీ వస్తాయి కాబట్టి ఈ హెయిర్ గ్రోత్ అనేది చేసుకోవడానికి కూడా కొంచెం బెస్ట్ రిజల్టేనండి కాకపోతే హెయిర్ అనేది రాలడం చాలా అంటే చాలా మీకు నేను చూపిస్తానండి మామూలుగా ఎంత ఊడేది ఇది పెట్టుకున్న కాడి నుంచి నాకు ఎంత హెయిర్ అయితే రాలుతుంది బేబీని కన్నప్పుడు నాకు ఎంత హెయిర్ ఊడిపోయింది అది నేను ఎలా పెంచుకున్నాను అనేది మీకు మొత్తం నేను చూపిస్తానండి ఎంత హెయిర్ అయితే నాకు ఊడిపోయింది అండి నిజం చెప్తున్నాను బేబీని కడుపుతో ఉన్నప్పుడు కూడా నాకు హెయిర్ అనేది రాలేదు ఊడలేదు బట్ బేబీని డెలివరీ అయిపోయిన తర్వాత నా బేబీని 3 మంత్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి కరెక్ట్గా 3 మంత్స్లో 6 మంత్స్ కల్లా ఇంత హెయిర్ అయితే రాలిపోయింది ఆ హెయిర్ని నేను చక్కగా అయితే పెంచుకున్నానండి మన జుట్టు ఊరికే అయితే పెరగదు కదండి మన హెయిర్ చాలా ట్రిప్స్ అయితే ఫాలో అవ్వాలి చాలా ట్రిప్స్ చేయాలి బట్ ఈ ట్రిప్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అయిందండి బట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి చెప్తున్నాను హెయిర్ రాలడం అయితే చాలా తగ్గింది చూసారా నా హెయిర్ అని చూసారండి ఎలా ఉండింది ఎలా పెంచుకున్నాను ఈ ఫొటోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఈ ట్రిప్ అయితే మీరు ఫాలో అవ్వండి